నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మగ్గడి గ్రామ సరిహద్దులను సర్వే చేసి చూపించాలని తహసీల్దార్ కార్యాలయంకు తరలివచ్చిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసిన తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ యాతకుల భాస్కర్ మాదిగ. మూర్తల మండలం తిమ్మాపూర్లో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతల దాడి. బాధితుల్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఏలేటి మల్లికార్జున రెడ్డి. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు తప్ప తరగతులకు పరీక్షలకు ఎలాంటి అనుమతులు లేవని వెల్లడించిన ఎంఈఓ రాజకంగారం. ఈ నెల 22న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం ఏఐకేఎస్ నాయకులు. ఆర్మన మండలంలోని మగడి గ్రామం రెవెన్యూ రికార్డులు చూపించాలని అలాగే గ్రామంలో సర్వే చేయించి అద్దులను ఏర్పాటు చేయాలని కోరుతూ మగడి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు నేడు ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసి తహసీల్దార్ సంజీవరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్మూర్ మండలంలోని మగడి గ్రామం అందాపు కానపు గ్రామంలో కలిసి ఉందని దీంతో అనేక సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే చేయించి మగ్గి గ్రామ సరిహద్దులను చూపించాలని అలాగే గ్రామంలో వడ్డెర కులస్తులతో జరుగుతున్న భూ వివాదం సమస్యను పరిష్కరించాలని కోరుతూ మగడి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆర్మ తహసీల్దార్ సంజీవరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. మగడి గ్రామస్తులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గ్రామస్తులు మాట్లాడుతూ మగడి గ్రామ సరిహద్దు వివాదాలను కలెక్టర్ కు ఫిర్యాదు చేసి ఆర్మూర్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని, దీనికి తహసీల్దార్ సంజీవరావు సానుకూలంగా స్పందించి సర్వే చేయించి గ్రామ సరిహద్దులు చూపిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు ఉన్నారు. అయితే మాది ఆర్మూర్ మండలం మగ్గడి గ్రామము. మా గ్రామము 40 సంవత్సరాల కింద ముంపు గ్రామంగా ఉండే. ఆ ముంపు గ్రామము పక్కన ఉన్నటువంటి కానాపూర్ అమదాపూర్ సరిహద్దులకు సంబంధించి ఆ ల్యాండ్లో మేము కొనుక్కొని స్థిరపడాల్సి వచ్చింది. అప్పటి నుండి కూడా మాకు గ్రామ పంచాయతీ 40 సంవత్సరాల కిందనే మాది మాకంటూ ఒక గ్రామ పంచాయతీ ఉంది. అలాగే మా పరిధిలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా ఇల్లి ట్యాక్స్ మా పరిధిలోకే మా గ్రామ పంచాయతీకే వస్తున్నాయి. కాకపోతే ఈ మధ్య ఏమవుతుందంటే సరిహద్దుల వివాదమై పక్కన అమదాపూర్ తోటి ఇటుపక్క ఉన్నటువంటి కానాపూర్ వాళ్ళతోటి సరిహద్దు వివాదాలు ఎక్కువైతున్నాయి. దాని విషయమై ఈరోజు కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి కలిసినాము. మాకంటూ ఒక పరిధి హద్దులు నిర్ణయించి మా గ్రామ పంచాయతీ పరిధిని మాకు ఒక మ్యాప్ ఇవ్వాలని చెప్పేసి విన్నవించుకున్నాము. వారు కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ ఇటువంటి వివాదాలు కాకుండా చూసుకుంటామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మగ్గడి గ్రామం నుంచి ఈరోజు దాదాపు 200 మంది దాకా ఎంఆర్ఓని కలవడం జరిగింది. పొద్దున ఉదయం జేసీబీ సార్ దగ్గర పోయి విషయం ఏంది అంటే మాకు ఒక మగ్గడి గ్రామ పంచాయతీకి ఒక పరిధి కేటాయించమని చెప్పేసి మ్యాప్లో మగ్గడి గ్రామాన్ని కూడా ఉంచండి అని చెప్పేసి దాని ఇష్యూ కోసం పోయి ఉంటుంది. యాక్చువల్గా మా మగ్గడి విలేజ్ అంతా కానాపురం అందాపూర్ శివార్లలో రెవెన్యూ శివార్లలో ఉన్నది. ప్రజెంట్ జీపీ మా మగ్గడి ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ శివార్ వాళ్ళ పరిధిలో ఉన్నది కాబట్టి ఓకే ప్రతిసారి ఇష్యూలు అవుతున్నాయి. కాబట్టి దాని ఉద్దేశంతో కేవలం ఇళ్ళ మట్టుకన్నా ఇళ్ళు కానీ ప్లాట్లు మట్టుకన్నా కనీసం మగ్గడి జీపీ పరిధిలోకి తీసుకొస్తారనే ఉద్దేశంతో జేసీ గారిని గెలవడం జరిగింది. ఇప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఓన్లీ విలేజ్ కన్స్ట్రక్షన్ మట్టుకైతే గృహాల మట్టుకైతే ఒక పరిధి కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇంకోటి కూడా ఈ ఒంటరి కాలనీ వరకు దౌర్జన్యంగా మళ్ళీ ఈ పద్మశాలి ప్లాట్లల్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ చేపడుతున్నారు. అది ఆ కన్స్ట్రక్షన్ గురించి కూడా ఒకసారి మరోసారి సీఎస్ఆర్కి వెళ్దామని చెప్పేసి వచ్చినాము. వాళ్ళు ప్రతిసారి ఇదే దౌర్జన్యం ఉన్నది. ఎప్పుడో 20 ఏళ్ళ కిందట అమ్మేసిన భూములపై మళ్ళీ ఇప్పుడు చాలా విలువైన భూములు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే రికవరీ చేసుకుంటున్నారు. మాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మా భూములు మేము తీసుకుంటామని చెప్పేసి డిమాండ్ చేసి దౌర్జన్యంగా ఇప్పుడు ప్లాట్లపైన గృహ నిర్మాణాలు చేపడుతున్నారు. దానిపైన కూడా చర్య తీసుకోమని చెప్పేసి మరోసారి సీఎస్ఆర్ని కలవడం జరిగింది. సార్ ఏమన్నారంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి, కోర్టు ద్వారా కూడా మీరు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి, కంపల్సరీ ఆ కన్స్ట్రక్షన్ ఆపగలుగుతాం, అవసరమైతే కోర్టు ఆర్డర్ ఇస్తే కన్స్ట్రక్షన్ కూడా తీసేయగలుగుతామని చెప్పేసి సీఎస్ఆర్ ఆర్డర్ ఇచ్చింది. మూర్తల మండలం తిమ్మాపూర్ గ్రామంలో నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో
బీజేపీ పార్టీ కార్యకర్తను అదే గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. నేడు ఆయన బాధితుని పరామర్శించి మాట్లాడుతూ నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ కార్యకర్తలకు ఎల్లవేళలు అందుబాటులో ఉంటారని, అధికారం ఉందని బీజేపీ కార్యకర్తలపై గాని నాయకులపైన గాని భౌతిక దాడులకు తెగబడితే మాతో పాటు ఎంపీ అరవింద్ వారికి అండగా ఉంటామని టిఆర్ఎస్ నేతలు అదుపులో ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ రోజు తిమ్మాపూర్ గ్రామంలో నిన్న రాత్రి 9 గంటలకు మా కార్యకర్తపై టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి వాళ్ళ భర్త ఎంపీటీసీ భర్త అజారుద్దీన్ అంట పేరు ఆ పెద్ద మనిషి వచ్చి మా కార్యకర్తను కిడ్నాప్ చేసుకుని పోయి చంపే ప్రయత్నం చేసింది. గ్రామస్తులందరూ వ్యతిరేకించడం వల్ల పారిపోయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చి సిఏ గారిని కలడం జరిగింది. నేను రుయ్యర్ రాజేశ్వర్ ప్రముఖ బీజేపీ నాయకులం అందరం వచ్చి కలిసి ఆ పెద్ద మనిషి మీద అజారుద్దీన్ అనే పెద్ద మనిషి మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి సిఏ గారిని కోరడం జరిగింది. సిఏ గారు చాలా పాజిటివ్గా స్పందించారు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. అవసరం వచ్చిన టీచరు కేసు కూడా 307 కేసు కూడా నమోదు చేస్తాము. ఈ సందర్భంగా టిఆర్ఎస్ కార్యకర్తలకు విషయం చెప్పదలుచుకుంటున్నాను. మీరు దయచేసి ఎమోషన్స్కి లోన్ కావద్దు. మీ పని అయిపోయింది. మీరేదో మీ నాయకులను సంతృప్తి పరిచే చర్యలాగా ఇంకా కార్యకర్తలను చంపడము, కార్యకర్తల మీద అటాక్ చేయడం చేయొద్దు. ఇంకా ముఖ్యంగా ఇది ఏ జిల్లానో గుర్తుంచుకోవాలి. ఇది ఎంపీ అరవింద్ గారి జిల్లా. ఇక్కడ ఏ బీజేపీ కార్యకర్త మీద చేయబడ్డా కానీ తీవ్రంగా ప్రతిస్పందిస్తాం. అది ఒకటే కాకుండా మీరు చేసే ఆకృత్యాలు నోట్ చేసుకుంటున్నాము. 3 సంవత్సరాల తర్వాత మీకు అంతకు ఇంత కంపల్సరీ ఇచ్చి తీరుతాము. అందుకే ఇప్పటికెళ్ళన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించుండ్రి. బీజేపీ కార్యకర్తల దిక్కు చూడొద్దు. మీ మంచికే చెబుతున్నాము. రేపు ప్రొద్దున మీ కాలం వచ్చినప్పుడు ఊరు నుంచి పెట్టి లాగులు తడుపుకొని వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండండి. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్ లో తెలంగాణ ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి కొక్కెర భూమన్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ యాతకుల భాస్కర్ మాదిగా విచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాదిగా మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నేను లేను అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుంటే కొద్దిమంది బీజేపీ నాయకులు మాత్రం రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు ఎత్తివేస్తామని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరుగుతున్నాయని దీనికి బీజేపీ ఆదినాయకత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ అవలంబించిన మోసపూరిత వైఖరినే బీజేపీ పార్టీ అవలంబిస్తుందని ఆయన చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పి 7 సంవత్సరాలైనా వర్గీకరణ చేయలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు ఇచ్చిన హామీ ప్రకారం 3 ఎకరాల భూమి లేదా 3 ఎకరాలకు సమానమైన డబ్బును లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్లు దండు సురేందర్, సునీల్ మాదిగ రేగుంట, భాస్కర్ రామకృష్ణ, సురేష్ రాష్ట్ర మహిళా నాయకురాలు పోసాని, సరిత తదితరులు పాల్గొన్నారు. మరో ఉద్యమానికి సిద్ధపడబోతా ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాదిగలకి మాదిగ కులాలకి చాలా నష్టం చేసే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓ ప్రక్క స్వయానా ప్రధానమంత్రి మోడీ గారే గారు లేకపోతే నేను లేను అని చెప్పి ప్రకటన చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ, అదే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు రిజర్వేషన్ల మీద సమీక్ష జరపాలని ఒక నాయకుడు మాట్లాడితే అసలు రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి ఇంకో నాయకుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అనేకం కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ మేము అంటా ఉన్నాం, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఇవాళ నీకు పరిపాలన అధికారాలు రావడానికి కారకుడయ్యాడో ఆ రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రక్రియ కొనసాగించడం అంటే దళిత వర్గాలు పేద వర్గాలు అభివృద్ధి చెందకుండా మళ్ళా వారిని అధోపాతాలకు తొక్కేటటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎంత ప్రమాదకరం అంటే ఓ పక్క దక్షిణాది రాష్ట్రాలు మినహాయిస్తే ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తే
బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రతి చోట కూడా దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక మహిళ మంచినీళ్ల గురించి అడిగితే స్వయాన ఎమ్మెల్యే మనుషులు కలిసి ఆమెను కింద పడేసి తల్లి కొట్టినటువంటిది ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం దాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దానికి వస్తే గతంలో ఫెలోషిప్ వచ్చేది పిహెచ్డి చేసేటటువంటి పిల్లలకి, ప్రత్యేకించి ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఫెలోషిప్ రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందనేటప్పి గుర్తు చేస్తా ఉన్నాం. వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ మేము చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నుంచి మొదలుకుంటే పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకత్వం అంతా కూడా వర్గీకరణ కట్టుబడడం చేపిస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు దాని విషయంలో ఒక అడుగు కూడా ముందుకేసేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో చెప్పింది వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం ఇస్తే వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటారని చెప్పి దాన్ని చట్టం చేయాలని కూడా చెప్తా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం దాని విషయంలో మాట్లాడకుండా చూస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద మరో ఉద్యమానికి సిద్ధపడుతూనే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రం రావడానికి ప్రధాన పాత్ర పోషించింది మాదిగలు ఉద్యమకారులు. అన్ని కులాల పాత్ర ఎంతైతే ఉందో అంతకు రెట్టింపు స్థాయిలో మాదిగల పాత్ర ఉన్నది. గడ్జగట్టి ఆడి పాట పాడి జెండాలు పట్టుకొని పోసి ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళ అత్యధికులు మాదిగలే. ఈ రాష్ట్రంలో మెజారిటీ కులంగా ఉన్నటువంటి మాదిగలకి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా ముఖ్యమంత్రి గారు ఈరోజు వరకు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. స్వయానా ముఖ్యమంత్రి గారే గత అసెంబ్లీలో నేను మాదిగల పక్షపాతిని, మాదిగల వైపు ఉంటాను, వర్గీకరణ తీసుకొచ్చి పెట్టే బాధ్యత నాది, నన్ను మాదిగలు నమ్మండి అని చెప్పి స్వయాన అసెంబ్లీలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆరుసెత్తట్లేదు. అంతేకాదు ఉత్తరాల ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏ వర్గాల ప్రయోజనాల కోసమైతే ముందు చూపుతూ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఉన్నాయో ఆ హక్కులని ఈ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకుంటే ప్రధాని వరకు కూడా బాబాసాహెబ్ వల్లనే వాళ్ళ రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారు. బాబాసాహెబ్ రాసినటువంటి ఆర్టికల్ వల్లనే ఇది ఏర్పడదు అని చెప్పి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి మా హక్కులను ఎందుకు నెరవేర్చట్లేదో కేసీఆర్ గారు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పాడు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మేము చాలా సంతోషపడ్డాం. బాబాసాహెబ్ గారు చెప్పినట్టుగా భూమి ఉంటే నీకు గౌరవం వస్తుంది, నీ పిల్లలు చదువుకుంటారు, సమాజంలో నువ్వు మనిషిలాగా గుర్తించబడతావని చెప్పి అంబేద్కర్ గారు చెప్పింది. కేసీఆర్ గారు వాళ్ళు అమలు చేయబోతుందని చాలా సంతోషపడ్డాం. ఏమైందో ఎందుకు అది అమలు చేస్తలేరు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. చేసుకుని బతుకుతారు అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక సంక్షేమానికి వస్తే చిత్తశుద్ధితోనే ఉందని నిరూపించుకోవాలంటే నిజంగా ఏ వర్గాలైతే మీకోసం ఉపయోగపడ్డాయో, ఏ వర్గాలైతే వాళ్ళని ప్రభుత్వం రావడానికి తెలంగాణ రావడానికి ఉపయోగపడ్డాయో ఆ వర్గ ప్రయోజనాలను కాపాడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. వాళ్ళ 3 ఎకరాల భూమితో పాటు డబుల్ బెడ్రూమ్లు కొన్ని చోట్ల కట్టారు, కొన్ని చోట్ల లేవు. సొంత జాగ్రత్త ఉన్న వాళ్ళకి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి 5 లక్షలు ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. కట్టుకునే వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఇవ్వచ్చు. అట్లా ప్రతి దాంట్లో కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మా హక్కుల విషయంలో, వర్గీకరణతో పాటు మాకు రావాల్సినటువంటి పథకాల విషయంలో కానీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో కూడా మా వాటా మాకు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ప్రత్యేకించి గురుకులాలు వాటి విషయంలో కూడా మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. జనవరి నెలలో శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పి ఎంఆర్పిఎస్ కార్యకర్తలతోటి రాష్ట్ర కమిటీ అనుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ ఇవాళ జిల్లా స్థాయి సమావేశం జరపాలని ఇక్కడికి వచ్చాం. దానితోపాటు రాష్ట్ర స్థాయిలో మరో ఉద్యమానికి సిద్ధపడే విధంగా ఈ అన్నింటిని సాధించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒత్తిడి పెంచి మా హక్కులు సాధించుకునే విధంగా మరో కార్యాచరణ వేసుకోవడం కోసం ముందుకెళ్లాలని, దానిలో మాదిగలందరూ కూడా కలిసి రావాలని పిలుపునిస్తాం. వేల్పూర్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోయిన స్థానంలో నూతనంగా మొక్కలు ఏర్పాటు చేసి వాటి సంరక్షణకు మొక్కల చుట్టూ కంచెలను ఉపాధి హామీ కూలీలు ఏర్పాటు చేశారు. చెట్లకు పాదులు చేసాడు, చెట్లకు ముళ్ళ కంప నాడడం, చెట్లకు వాటర్ వేయడము సెట్ చేసుకుంటున్నాం అంట. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రభుత్వ పాఠశాలలో గానీ
ప్రైవేట్ పాఠశాలలో గాని తరగతులు నిర్వహించడానికి పరీక్షలు రాయడానికి ఎలాంటి అనుమతులు లేవని ఆర్మూర్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంవీఓ రాజగంగారం తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ పరీక్షలు సైతం నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలల నిర్వహణకు అనుమతులు లేవని, ఒకవేళ తరగతులు నిర్వహిస్తున్నట్లు పక్కాగా తెలిస్తే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు హెచ్చరించారు. పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ప్రభుత్వం టీశాట్ మరియు డిడి యాదగిరి ఛానల్ ద్వారా లెసన్స్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రతిరోజు కూడా ప్రధాన ఉపాధ్యాయులకు, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రతిరోజు కూడా వారికి ఆ టైం టేబుల్ షేర్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ ద్వారా. దాని ప్రకారం వారు వారి యొక్క పిల్లలకి, వారి యొక్క తల్లిదండ్రులకి మోటివేట్ చేసేసి ఆన్లైన్ పాఠాలు వినే రకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి చెప్పడం జరిగింది. ఇది కంటిన్యూగా నడుస్తూ ఉంది. అయితే ఏదైనా సందర్భంలో ప్రభుత్వ పాఠశాల జరిగిన పిల్లలకి ఖచ్చితంగా స్కూల్కు రావాల్సిన పరిస్థితి ఉంటే కనుక దయచేసి పిల్లల్ని పాఠశాలకు రప్పించకూడదు. టీసీలు కానీ, బోనోఫైల్ కానీ ఏమైనా అవసరం ఉంటే పిల్లల యొక్క తల్లిదండ్రులను మాత్రమే, అది కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలకు రద్దు చేసుకొని మరి టీసీలు, బోనోఫైళ్ళు ఇవ్వాల్సిందిగా మరి కన్సర్న్ ప్రధానోపాధ్యాయులకు చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో మరి ఆన్లైన్ క్లాసులకు సంబంధించి ఏదో టెస్టులు పెడుతున్నా అని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దయచేసి ఎక్కడ కూడా పిల్లల్ని పాఠశాలకు రప్పించేసి పరీక్షలు పెట్టడము, ఇంకేదో టెస్టులు పెట్టడము లాంటివి చేయకూడదు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఇక నుంచి ఎక్కడైనా కూడా అలాంటి కంప్లైంట్స్ ఇస్తే కనుక మరి శాఖాపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా విన్నవించడం జరుగుతుంది. పాఠశాలలో ఎక్కడ కూడా విద్యార్థులకు రద్దు చేసి ఈ పరీక్షలు పెట్టే సో అది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఎక్కడ కూడా పిల్లల్ని రప్పించకూడదు. మరి కంప్లైంట్ వచ్చిన పాఠశాలల గురించి మరి ఆ పాఠశాలలో ఎంక్వైరీ చేసేసి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మరి శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 22న జరిగే బహిరంగ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వస్తున్నారని, రైతులు రాజకీయ పార్టీల నాయకులు హాజరై విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ ఏఐకేఎస్ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రైతాంగంపై ప్రభావం పడుతుందనే ఈ అంశంపై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగే బహిరంగ సభకు రైతులు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ ఆర్మో పట్టణంలోని కమలనేరు కాలనీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన కోరారు. రైతులు గత 22 రోజులుగా ఎముకల కొరకే చలిలో ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, ఇప్పటికీ 6 రైతులు చనిపోయారని ఆయన అన్నారు. కేంద్రం మోజువాని ఓటుతో బిల్లు ఆమోదం పొందిందని ఆయన చెప్పారు. పెట్టుబడిదారుల కోసం కేంద్రం చట్టాలు మార్చడం సిగ్గుచేటని ఆయన తెలిపారు. కేంద్రం ఇప్పటికైనా రైతులతో చర్చలు జరిపించి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొట్లరాజు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి భూమయ్య, కేవీపీఎస్ ఆర్మూర్ అధ్యక్షులు రవి, విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి సిద్ధాల నాగరాజు, ఐద్వ సంఘం మండల నాయకులు వీణ, గంగాధర్ అఫ్సర్ ఖాన్, సుజాత దేవన్న తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతులు చేస్తున్న ఆందోళన 22 రోజుకు చేరింది. అయినా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. రైతులు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా మరి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నా. ఈ చలిలో ఇప్పటికీ రైతులు ఒక 6 చనిపోవడం జరిగింది. 6 నరేంద్ర మోడీ బలి తీసుకోవడం జరిగింది. అయినా రైతాంగం ఈరోజు వెనుకడుగు వేయకుండా మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో
రైతుల సమస్యలు ప్రజలపై భారం అనే అంశం మీద ఈ నెల 22వ తారీఖున నిజామాబాద్లో రైతు సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సదస్సుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వస్తా ఉన్నాడు. కాబట్టి రైతాంగం అట్లాగే మన మేధావులు కార్మికులు మరి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతు సంఘంగా కోరుతాం. జక్రంపల్లి మండలం నారాయణపేట గ్రామానికి చెందిన గుల్లయిస్తార్ అనే వ్యక్తి వేల్పూర్ మండలం జనకమిడి గ్రామ శివర్లో నేటి ఉదయం ప్రాంతంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ గారు తెలిపారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఎస్ఐ వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మగ్గిడి గ్రామ సరిహద్దులను సర్వే చేసి చూపించాలని తహసీల్దార్ కార్యాలయంకు తరలివచ్చిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసిన తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ యాతకుల భాస్కర్ మాదిగ. మూర్తం మండలం తిమ్మాపూర్లో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతల దాడి. బాధితుల్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు తప్ప తరగతులకు పరీక్షలకు ఎలాంటి అనుమతులు లేవని వెల్లడించిన ఎంఈఓ రాజకంగారం. ఈ నెల 22న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం ఏఐకేఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.